అది డిప్రెషన్ కావచ్చు. నా వయసు 57 సంవత్సరాలు. కుటుంబపరమైన బాధ్యతల వల్ల వివాహం చేసుకోలేదు. పైగా నేను ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్గా ఉండడం బట్టి ఏ స్త్రీ కోసం సాహసించలేదు. బ్రహ్మచర్యం ఎలాగో ఆరోగ్యానికి మంచిదనే ఫిలాసఫీతో హస్తప్రయోగం కూడా అరుదుగానే చేస్తాను. వీర్యం పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ వచ్చాను. అయినప్పటికీ నా ఆరోగ్యం చెడిందే. ఎప్పుడూ నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. బీపీ షుగర్ కూడా వచ్చాయి. డల్గా ఉంటాను. ఏ పని మీద ఆసక్తి ఉండడం లేదు. ఇంకా సర్వీస్ ఉంది. ఈ నీరసంతో పనిచేయడం ఎలాగో తెలియడం లేదు. నా స్నేహితులు 65-70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పటికీ పాల్గొంటున్నారు. హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారు. రోజులో పాల్గొనే వారికి టెన్షన్స్ ఉండవని, ఒకవేళ మానసిక ఒత్తిడి కలిగినా పాల్గొనడంతో రిలీఫ్ వచ్చేస్తుందని చెప్పుగా విన్నాను. 57 సంవత్సరాలకే నేను నీరసపడిపోవడం, డల్గా మారడం, పెళ్లి చేసుకోకపోవడం వల్లనేనా? దాంపత్య జీవితం తప్పకుండా రిలీఫ్ ప్రసాదిస్తుంది. భార్యాభర్తల మధ్య పెంపొందించే ఎమోషనల్ అటాచ్మెంట్, సహకారం తప్పకుండా డిప్రెషన్ నుంచి దూరంగా ఉంచుతుంది. మీరు ఎంత బ్రహ్మచర్యం అవలంబించినా షుగర్ బీపీ రావడానికి మీ ఉద్యోగంలో మానసిక ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉండడం ఒక కారణం. మీ లైఫ్ స్టైల్ కూడా మరికొంత కారణం. వీర్యం పోకుండా ఎంత కాపాడుకున్నా ప్రయోజనం లేదు. బ్రహ్మచర్యం ఆయుష్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది అనడంలో ఎటువంటి నిజం లేదు. పైగా బ్రహ్మచర్యంతో మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. మీ విషయంలో డిప్రెషన్ ఉంది. డాక్టర్కి చూపించుకుని చికిత్స పొందండి. ఒంటరితనం వీడి అందరితో సరదాగా గడపండి. ఈ వయసులో కూడా ఏ స్త్రీ అయినా మీకు తోడుగా ఉంటానంటే పెళ్లి చేసుకోండి. తప్పేమీ లేదు. పెళ్లి అనేది మీ సొంత విషయం.